పాయసానము కన్నను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం ఆంధ్రనాయక శతకమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్థికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణా జిల్లాలోని బందరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు పుల్లమరాజుగారు ద్విపాదమకుటంతో వ్యాజస్తు అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు వ్యాజస్తుకే నిందాస్థుతి అనే పేరు కలదు పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్థుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు మానుష హరియక్ష మార్తాండ సోమాక్ష త్రిభువనాధ్యక్ష మదన కోటి కౌన్యపక్ష మదనకోటిలాస మంజులదరహా స్రీహృన్ నివాస కోదండ పిచండ శాంగకృతాండ వినుత వేద రవి ప్రచండ దీనశరణ్య విద్విడ్భేదనైపుణ్య భక్తనుగణ్య దిక్ ప్రభువరేణ్యా

మదన కోటి విలాస మదనకోటిలాస మంజులదరహాస్రీహృన్ నివాస కౌశేయవాస శాంగక చృతాండ వినుత వేదండ రవి ప్రచండ దీన శరణ్య దీనశరణ్య విద్విడ్భేదనైపుణ్య భక్తనుగణ్య దిక్ప్రభువరేణ్యా సిద్ధ సంకల్ప అవికల్ప శేషతల్ప నిష్కళంక నిరాతంక నిరూపమాంక చిత్ర చిత్ర దాక్షిణ్య భావ హత విమతీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నీవు నరసింహ అవతారం దాల్చినవాడవు సూర్యచంద్రులను నీ రెండు కన్నులుగా కలిగినవాడవు ముల్లోకాలకు అధిపతివి పాండవుల పట్ల అత్యంత ప్రేమను కలిగినవాడవు కోటి మన్మధులు ఒక్కటై వచ్చినా నీ సౌందర్యమునకు సాటిలేని అందము కలిగినవాడు సుందరమైన చిరునవ్వు కలిగినవాడు లక్ష్మీదేవి మనస్సునందు సంతోషముతో కొలువుండేవాడవు పట్టు వస్త్రాలను ధరించేవాడవు శాంగము అనే విల్లు కలిగినవాడవు సర్వలోకాలను నీ ఉదరములో భద్రంగా దాచుకున్నవాడవు ఏనుగుల రాజైన గజేంద్రునిచే స్తుతించబడినవాడవు నీ యొక్క తేజము సూర్యుని కన్నా తీక్షణంగా ఉంటుంది దిక్కులేని వారికి నీవే దిక్కు శత్రువులను సంహరించేవాడవు భక్తులచే స్తుంచబడేవాడవు అన్ని దిక్కులలోని రాజుల కంటే ఉన్నతుడవు నీవు కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయి ఆది శేషుణ్ణి శయనంగా కలిగినవాడా ఎటువంటి కళంకములు లేనివాడా నీ పేరుకు సాటి ఈ భూమి ఎందు వేరొకటి లేదు తండ్రి అంటూ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయకుడైన విష్ణుమూర్తిని కీర్తించెను మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు